ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ సాఫ్ట్ చపాతి అలాంగ్ విత్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం మష్రూమ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ ఒక ఏడెనిమిది సన్నగా తరిగిపెట్టిన మిర్చి అలానే ఒక ఫైవ్ టు సిక్స్ కట్ చేసిన ఆనియన్స్ ఒక సిక్స్ టు సెవెన్ కట్ చేసిన టొమాటోస్ కొద్దిగా పల్లవాకు కొంచెం కస్తూరి మేతి టేస్ట్కి తగినంత ఉప్పు కారం చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకిడి పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పలవాకు అలానే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకుని వేపుకోవాలి మనం వేసుకున్న మసాలా సరుకులు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి కూడా వేసుకుని వేపుకోవాలి మనం వేసుకున్న ఆనియన్స్ వేగేలోపు ముందుగా మనం తీసుకున్నాం కదండి మష్రూమ్స్ వీటిని శుభ్రంగా కడుక్కుందాం ఇలా మనం వీటిని గిన్నెలో వేసుకొని వాటర్ నింపుకొని ఇలా రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల దానికి ఉన్న మట్ అంతా పోతుంది ఈ విధంగా మనం మిగతా మష్రూమ్స్ని కూడా వాష్ చేసుకోవాలి మనం ఈ విధంగా మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని మనం పొయ్యి మీద పెట్టి వీటిని ఉడకబెట్టాలి ఒక నాలుగైదు పొంగులు వచ్చే వరకు వీటిని ఇలా ఉడకపెట్టాలి ఉడికేటప్పుడే లైట్గా సాల్ట్ వేసుకోవాలి మష్రూమ్స్ మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వాటర్ని వడకొట్టుకోవాలి ఈ విధంగా మనం ఏమన్నా స్ట్రైనర్ని తీసుకొని ఆ మష్రూమ్స్ని వడకొట్టాలి మనం వడకొట్టిన మష్రూమ్స్ కొంచెం చల్లారిన తర్వాత ఆ మష్రూమ్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈలోపు మనం వేసుకున్న ఆనియన్స్ హాఫ్ వేగిన తర్వాత వీటిని మనం సెపరేట్ బౌల్లోకి తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనం అదే మూకిట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని వేసుకోవాలి మనం వేసుకున్న టమాటాలు ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే వేపి పెట్టుకున్న టమాటాలు వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక మూకుడు తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి మనం వేసిన ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలానే కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేపుకోవాలి మనం వేసుకున్న జీలకర్ర మిర్చి జీడిపప్పు వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్ టొమాటో ఆ పేస్ట్ని కూడా వేసుకొని వేపుకోవాలి మనం వేసిన గ్రేవీ కొంచెం వేడెక్కిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలానే టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ వేసి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు అవి కూడా వేసుకొని కలుపుకోవాలి మనం వేసుకున్న మష్రూమ్ ముక్కలు కూడా ఒక టెన్ మినిట్స్ వేగిన తర్వాత ఆ గ్రేవీలో మనకి సరిపడా వాటర్ వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మనం వాటర్ వేసిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం కస్తూరి మేతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు మనం చపాతి సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాం ముందుగా మనం దీనికోసం చపాతి పిండి నెయ్యి సాల్ట్ వాటర్ తీసుకోవాలి మనం తీసుకున్న చపాతి పిండిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అలానే కొంచెం సాల్ట్ నీళ్లు వేసుకొని కలుపుకోవాలి మనం ఇక్కడ చపాతి పిండిని బాగా గట్టిగా అయితే కలపకూడదు సరిపడినంత వాటర్ వేసి కొంచెం మెత్తగా ఉండేటట్టే కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు దీన్ని నాననివ్వాలి మనకి చపాతి పిండి ఒక థర్టీ మినిట్స్ నానిన తర్వాత దీన్ని మనం బిల్లల కింద చేసుకొని చపాతి కింద పాముకుందాం మనం ఫస్ట్ ఈ విధంగా పూరిగా చేసిన తర్వాత దానిపైన నెయ్యి అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్స్లో కూడా మనం కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మనం పిండి అద్దుకుని చపాతి కింద పాముకుందాం మనం చపాతి చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేడెక్కిన తర్వాత మనం పామిన చపాతీని ఇలా పాన్ పైన వేయాలి మనం చపాతి చేసేటప్పుడు మధ్యలో నెయ్యర్ రాయటం వల్ల మనకి చపాతి ఈ విధంగా పొంగుతుంది ఇలా పొంగితే చపాతి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చపాతీని తిరిగేసి కొంచెం ఆయిల్ వేద్దాం పైన మనం చపాతిని ఈ విధంగా టూ సైడ్స్ బాగా కాల్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తిని మష్రూమ్ కర్రీతో సర్వ్ చేసుకుందాం ఎంతో సాఫ్ట్ సాఫ్ట్ అండ్ లేయర్స్ చపాతీ రెడీ అలానే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ కూడా రెడీ మీరు కూడా తప్పకుండా ఇలాంటి చపాతీతో ఈ మష్రూమ్ కర్రీని ట్రై చేయండి మనం చేసిన చపాతీని ఒకసారి మీకు పీసెస్ కింద కట్ చేసి చూపిస్తాను చూడండి ఇవి చాలా చాలా లేయర్స్లా వస్తాయి మనం చేసిన ఫోల్డింగ్స్ వల్ల అలానే మనం మధ్యలో రాసిన నెయ్యి వల్ల మీరు కూడా తప్పకుండా ఇలాంటి చపాతీని ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో పోస్ట్ చేయండి అలానే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి